నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి వచ్చే నెల 8 వరకు హైదరాబాద్ లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ప్రతి గురువారం ఆదివారం అమ్మవార్లకు బోనాల సమర్పణ సమర్పిస్తారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది. బగ్గీపై ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పణ సమర్పిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాల్ని మంత్రులు ఇంద్రకరణ్, తలసాని శ్రీనివాస్ సమర్పించనున్నారు. నేటి నుంచి ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి వచ్చే నెల 8 వరకు హైదరాబాద్లో బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. నేడు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. ప్రతి గురువారం ఆదివారం అమ్మవార్లకు బోనాల సమర్పిస్తారు. ఉత్సవాల్లో భాగంగా లంగర్ హౌస్ నుంచి తొట్టెల ఊరేగింపు జరగనుంది. బగ్గీపై ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అమ్మవారికి పట్టు వస్త్రాల్ని మంత్రులు ఇంద్రకరణ్, తలసాని శ్రీనివాస్ సమర్పించనున్నారు. బోనాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. శశి. సుషమా, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే ఆషాఢ మాస బోనాల జాతర హైదరాబాద్ లో ఈరోజు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత ఏడాది కరోనా ఎఫెక్ట్ తో ఇంట్లోనే పండుగ జరుపుకోవాలంటూ కూడా ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో ఈసారి మాత్రం కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో బోనాల ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది కరోనా రూల్స్ పాటిస్తూనే బోనాల ఉత్సవాలను నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అనుమతించినటువంటి నేపథ్యంలో గోల్కొండలోనే జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించనున్నారు. మొత్తానికి సిటీతో పాటు రాష్ట్రమంతటా కూడా ఈ ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఇక గోల్కొండలోనే జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడానికి అలాగే మంత్రులు మహమ్మద్ అలీ, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు డిప్యూటీ స్పీకర్ తదితరులు లంగర్ హౌస్ చౌరస్తాలోని అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించి ఈ యొక్క ఊరేగింపులను ప్రారంభించనున్నారు. మరికొద్ది సేపట్లో ఈ ఉత్సవం కూడా ప్రారంభం కానుంది. ఇక లంగర్ హౌస్ నుంచి అమ్మవారి రథం తొట్టెల ఊరేగింపు ప్రారంభమవుతుంది. గోల్కొండ కోటలోని ఆలయం వరకు కూడా ఈ యొక్క జైత్రయాత్ర కొనసాగుతుంది. లంగర్ హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండ కోట వరకు కూడా దారి పొడవునా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. గోల్కొండ బోనాలతో ప్రారంభమయ్యేటటువంటి లష్కర్, అలాగే లాల్ దర్వాజా బోనాలు, ఇక బక్రీద్ లాంటి పండుగలు కూడా ఈ నెలలో వరుసగా ఉండడంతో పోలీసులు కూడాను ఇక బోనాలకు సంబంధించి కూడా భారీ భద్రతా ఏర్పాట్లు కూడా ఇప్పటికే చేయడం కూడా జరిగింది. ఇక తొట్టెల ఊరేగింపు కొనసాగించే పంజారా దర్వాజా కావచ్చు, ఫతే దర్వాజా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఫుల్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇక మొత్తానికి గోల్కొండ బోనాలు ప్రారంభం కాగానే ఇది గత ఏడాది నిరాడంబరంగా జరుపుకున్నారు కాబట్టి ఈసారి ప్రభుత్వం జరుపుకోవడానికి అనుమతి ఇవ్వడంతో భారీ ఎత్తున కూడా ఇది భక్తులు హాజరవుతూ ఉన్నారు. గోల్కొండ ఇప్పటికే భక్తులతో కిక్కిరిసి పోతూ ఉంది. మొత్తానికి సిటీతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా బోనాలు సమర్పించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఈ బోనాలు సమర్పించుకోవడానికి వచ్చేటటువంటి భక్తులతో ఆలయం గోల్కొండ మొత్తం కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తూ ఉంది. ఇక అక్కడే ప్రత్యేకంగా పూజలు చేసుకోవడానికి, ఆ తర్వాత ఆ బోనం సమర్పించుకోవడానికి కూడా ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా చేయడం కూడా జరిగింది. ఇక ఊరేగింపు కూడా, అమ్మవారి ఊరేగింపు కూడా ప్రారంభమవుతుంది. మరికొద్ది సేపట్లో మంత్రులు ఈ యొక్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ గత ఏడాదికి అయితే కరోనా కారణంగా ఇంట్లోనే జరుపుకున్నాం, కానీ ఈసారి మాత్రం వాళ్ళ కాకుండా జగదాంబ అమ్మవారికి గోల్కొండలోనే ఈ యొక్క ఉత్సవాలు ప్రారంభమవడం చేత భక్తులైతే మాత్రం భారీ ఎత్తున బారులు తీయాలని తెలుస్తోంది. తొట్టెల ఊరేగింపు కొనసాగేటటువంటి ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. ఊరేగింపులో పాల్గొనే వారితో పాటు గోల్కొండ ఆలయానికి వచ్చేటటువంటి వారికి కూడా
మాస్కులు అలాగే భౌతిక దూరాన్ని పాటించినందుకు ఇక నిబంధనలు కూడా తప్పనిసరి చేస్తూ ఉన్నారు. ఇక అమ్మవారి కోసం అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు ఈ ప్రారంభమయ్యేటువంటి ఉత్సవాలు ఏవైతే ఉంటాయో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. కాబట్టి ఇక మొత్తం కూడా అన్ని ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేసినటువంటి సందర్భాలు అయితే ప్రస్తుతం కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది కూడా బోనాలను తీసుకుని గోల్కొండకు వస్తున్నటువంటి సందర్భం ఆషాఢ మాసం బోనాలు నేటి నుంచే ప్రారంభం అవుతున్నాయి. కాబట్టి ఇక అమ్మవారికి బోనం సమర్పించడానికి కూడా చాలా మంది ఇప్పటికే తరలి వస్తున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి నేటి నుంచి ఈ యొక్క బోనాలు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రారంభం కానున్నాయి. బ్రిటన్లో మరో షార్ట్.